नमस्ते वेलकम टू अम्मा न्यूज़ नेनु यशवंत ई रोज बुलेटिन लोनी मुख्यांशालु चूद्दाम रेपु जिल्लाकु रानुन्न गवर्नर तमिलसै बीर्सामुंडा जयंती वेडुकलकु मुख्य अतिथिगा हाजरु चाइल्ड लाइन से दोस्ती करपत्रालु विडुदल बालल हक्कुलनु कापाडे बाध्यतनु स्वीकरिंचालन्न जिल्ला एस्पी एम राजेश्चंद्र సైనికుడు సంజీవ్ కేంద్రే కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం సంజీవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ సోయం బాపురావు బీజేపీ నేతలపై ఎమ్మెల్యే జోగు రామన్న ఘాటు వ్యాఖ్యలు మీడియా సమావేశంలో మండిపాటు ఇక డీటెయల్స్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జిల్లాకొస్తున్నారు అటవీ జాతుల హక్కుల కోసం పోరాడిన గిరిజన యోధుడు బీర్సా ముండా జయంతిని జన్జాతి గౌరవ దివస్గా పాటిస్తూ వనవాసీ కళ్యాణ పరిచయ చేపట్టబోయే వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో రేపు జరగబోయే నాగోబా దర్బార్లో ఆమెతో పాటు విశిష్ట అతిథిగా మాజీ గవర్నర్ హోంశాఖ మాజీ సహాయ మంత్రి సిహెచ్ విద్యాసాగర్రావు ఆత్మీయ అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్ పాల్గొనున్నారు ఆదివాసుల సమస్యలపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దృష్టి సారించినట్లు కనబడుతోంది ఢిల్లీలో ఇటీవల రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన గవర్నర్ల సదస్సులో ఆమె తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల విషయాన్ని ప్రస్తావించారు ఆదిమ జాతులలో పౌష్టికాహార లోపాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు వారికి అధిక పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు గిరిబిడ్డల ఉపాధి పెంచే మార్గాలపై దృష్టి పెడుతున్నట్లు సదస్సులో ఆమె వివరించారు దీంతో గవర్నర్ ఏజెన్సీ ప్రాంతానికి రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది బాలల హక్కులను కాపాడే బాధ్యతను స్వీకరించాలని జిల్లా ఎస్పీ ఎం రాజేశ్చంద్ర అన్నారు స్థానిక క్యాంపు కార్యాలయంలో చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో చైల్డ్ లైన్ సే దోస్తీ కరపత్రాలను విడుదల చేశారు ఈ నెల 14 నుండి 21 వరకు నిర్వహించే క్యాంపియన్ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు నేటి బాలలు రేపటి పౌరులుగా మారి విశాలమైన భారతదేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత వారిపై ఉందని ఎస్పీ అన్నారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చైల్డ్ లైన్ సే దోస్తీ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించి బాలల హక్కులను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు లైంగిక వేధింపులకు గురవుతున్న ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న బాలలను గుర్తించాలన్నారు అలాగే బాల్య వివాహాల సమాచారం తెలిపిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జె వెంకటస్వామి జిల్లా బాలల పరిరక్షణాధికారి రాజేంద్ర ప్రసాద్ చైల్డ్ లైన్ జిల్లా సమన్వయకర్త జె తిరుపతి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు దశరథ్ డేవిడ్ సమీర్ ఉల్లా ఖాన్ సతీష్ 1098 సిబ్బంది రాకేష్ రాజు ప్రవీణ్ శ్రీకాంత్ నరేందర్ ప్రేమ్ కుమార్ క్యాంపు కార్యనిర్వహణాధికారి దుర్గం శ్రీనివాస్ ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత పాల్గొన్నారు ఇటీవలే విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించిన సైనికుడు సంజీవ్ కేంద్రే కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు అన్నారు ఈచోడ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో సంజీవ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు సంజీవ్ మృతదేహాన్ని ఇక్కడకు రప్పించేందుకు రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వీలైనంత త్వరగా తీసుకువచ్చి ఏర్పాట్లు చేస్తామన్నారు వీరితో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ భీమరెడ్డి మాధవ్ చంద్రశేఖర్ బాబారావు పటేల్ తదితరులు ఉన్నారు మిగతా విషయాలు అందరితో అంటే ఆయన బాడీ ఫిట్టే ఉండే ఎక్సర్సైజ్ లో కొన్ని విషయాలలో కొంత ఏదైతే మొన్న ఒక హీరో ఏర్పడి సమానం పేపర్లలో ఇది చిన్న క్లాట్ అయింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా వరిధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే జోగు రామన్న తీవ్రంగా ఖండించారు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘాటుగా స్పందించారు బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని తలోమాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ధాన్యం కొనుగోలు విషయంలో ఎంపీ సోయం బాపురావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని ఇది సిగ్గుచేటని అన్నారు దేశంలో నల్ల చట్టాలను అమలు చేసి రైతులను నట్టేట ముంచింది బీజేపీ కాదా అంటూ ప్రశ్నించారు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా
ప్రయత్నిస్తోందని కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తుందని దుయ్యబట్టారు. అంబానీ అల్దానీలకు బంతు పాడుతోందన్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్పీఐ నిబంధనలు తెలుసుకోకుండా కనీస అవగాహన లేకుండా మాట్లాడితే జనాల్లో అబాసుపాలయ్యేది మీరేనని హితవు పలికారు. జనం అమాయకులు కాదని ఎవరేమిటో వారికి అంతా తెలుసని అన్నారు. ఇప్పటికైనా బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని, లేకపోతే రైతులే బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు రాజేశ్వర్, నారాయణ పాల్గొన్నారు. పై చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం. పార్లమెంటు సభ్యుడు స్వయం బాబురావు చేసినందుకు నిజంగా ప్రజలు సిగ్గుపడుతున్నారు. అసలు ఈ స్వయం బాబురావు కానీ ఇలా రాష్ట్రం నుంచి కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డికి అసలు ఈ ఉప్పుడు బియ్యమని లేకుంటే ముడి బియ్యమని చెప్పి తెలుసా అని అడుగుతున్నా. భారతదేశంలో ఎఫ్సిఐ ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అసలు దాని పనులేంది, దాని విధులేంది, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసా అని చెప్పి నేను ఇలా అటు కిషన్ రెడ్డిని కానీ ఇటు మా పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ స్వయం బాబురావు అడుగుతున్నా. ఇద్దరి ఎలా ఇద్దరి ప్రకటన పేపర్లలో ద్వంద్వ వైఖరి. స్వయం బాబురావు ఏమంటాడు, రైస్ని కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఉప్పుడు బియ్యం మా ప్రభుత్వం కొనదని చెప్పి ఎప్పుడో చెప్పేసినామని చెప్తున్నాం. చెప్పిండ్రు, వాస్తవంగా చెప్పిండ్రు. కాబట్టే ఈ రాష్ట్రంలో రైతాంగం రోడ్డు మీదకి వచ్చింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు బియ్యం కొనదని చెప్పలేదు. అనవసరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇది కల్వకుంట్ల ఫ్యామిలీ కథ కాదు, ఇది రైతాంగం కథ అని చెప్తున్నాడు కిషన్ రెడ్డి గారు. మేము ఒకటే స్పష్టంగా అడుగుతున్నాం, స్వయం బాబురావు ఎంపీమో మా పార్లమెంట్లో మేము చెప్పినాం మా ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనదని. కిషన్ రెడ్డి అంటాడు అసలు మేము చెప్పలేదు, మేము బియ్యం కొంటాము, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ఏ రకంగా చేసుకున్నదో ఆ ఒప్పందాల ప్రకారంగా బియ్యం కొనుగోలు జరుగుతుందని చెప్పి కిషన్ రెడ్డి చెప్తాడు. అంటే దీన్ని బట్టి మరి మేమేం మాట్లాడాలా? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకంగా ద్వంద్వ వైఖరి, ఒక పక్క కిషన్ రెడ్డి మంత్రి ఒక మంత్రి హోదాలో మాట్లాడుతున్నాడు, మరి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యునికి సోయి ఉన్నదా లేదా ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇటువంటి ప్రకటనలతోటి ఇప్పుడు రైతాంగాన్ని కాపాడవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగాన్ని కాపాడవలసిన బాధ్యత తెలంగాణపై తెలంగాణ ప్రభుత్వంపై లేదా? మరి మేము చేయొద్దా? కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తుకారాం మహారాజ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుండి పండరీపూర్ వరకు చేపట్టిన పాదయాత్రను జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ప్రారంభించారు. స్థానిక గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పల్లకి సేవ నిర్వహించి యాత్రగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ 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 యోగానంద సరస్వతితో కలిసి యాత్రను ప్రారంభించారు. కార్తీక మాసంలో ప్రతి ఏడాది పండరీపూర్ వరకు యాత్ర కొనసాగుతుందని జనార్దన్ రాథోడ్ తెలిపారు. 19 సంవత్సరాల నుండి ఈ యాత్ర చేపడుతున్నామని, ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ కు శనివారం రాత్రి ఈ యాత్ర చేరుకుందన్నారు. అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, బండారి దేవన్న భక్తులు పాల్గొన్నారు. తుకారాం మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో కార్తీక మాసం మన అందరికీ కూడా తెలుసు, ఇది పవిత్రమైన మాసం. మరి ఈ మాసంలో మరి పండర్పూర్ యాత్ర గత 19 సంవత్సరాల నుండి మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా నార్నూర్ నుండి మొదలుపెట్టి మరి ఆసిఫాబాద్ నుండి పాదయాత్రగా ఆదిలాబాద్కు ఈరోజు చేరుకోవడం జరిగింది. మరి యోగానంద సరస్వతి గారి మఠంలో మరి ఈరోజు వారు అన్నీ కూడా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు, ఆశీర్వాదం. నవంబర్ అశ్వాత్ కుంభం జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.
आने आदिलाबाद गोपा महाराज आध्यों में सरस्वती योगानंद सरस्वती गारी आध्यों में एंडिंग पादयात्र एंडिंग आईपोयिंदी पदमूड़ इन ट्रेन को मा भक्त आदिवास गिरीजन अंदर इला अलाजे मा गौरवाध्यक्ष राठौड़ जनार्दन जी वाल सहकार तो प्रति संवसम आये 2000 वारीला सहाय उ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఇచ్చిన హామీలను తుంగలతోకి మొండి వైఖరి ప్రదర్శిస్తుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా జైనాథ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు క్రొవ్వత్తి ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ ఎలక్షన్ల సమయంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని మరియు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఆ హామీలను విస్మరిస్తున్నారని జైనాథ్ మండల బీజేపీ అధ్యక్షుడు కటకం రామదాస్ విమర్శించారు. ఈ నెల 16వ తేదీన ట్యాంక్ బండ్ పై నిర్వహించే మిలియన్ మార్చుకు నిరుద్యోగ యువత మరియు జైనాథ్ మండల ప్రజలు భారీ ఎత్తున హాజరు కావాలని కోరారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు పోరాడతామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనకుండా యాసంగి ధాన్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కటకం రామదాస్, జైన సర్పంచ్ రాకేష్ రెడ్డి, భాజపా మండల ఉపాధ్యక్షుడు పోతరాజు, లేకరివాడ ఉప సర్పంచ్ వెంకన్న, మోహన్, అశోక్, భాజపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఎన్నికలలో మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి పెద్ద మాటలు చెప్పి మరి ఓట్లు వేసుకొని గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉన్నారు. అందుకోసమే నిరుద్యోగులకు అందరికీ మేము విన్నవిస్తూ ఉన్నాం. 16వ నెల 16వ తారీఖున మరి ట్యాంక్ బండి పైన మిలియన్ మార్చ్ భారతీయ జనతా పార్టీ మీకోసం నిర్వహిస్తూ ఉంది. దీనికి నిరుద్యోగ యువతలు అందరూ కూడా మరి తప్పకుండా పెద్ద సంఖ్యలో వచ్చి హాజరు చేయాలని చెప్పేసి మేము విన్నవించడం జరుగుతూ ఉంది. ఏదైతే కేసీఆర్ మనకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, మరి ఇంటికొక ఉద్యోగం ఇస్తాడు, ఇవన్నీ చెప్పి కూడా మరి ఏదైతే ఇవాళ మొన్న హుజరాబాద్ ఎన్నిక జరిగిందో ఆ ఎన్నికలో ఆయనకు దిమ్మ తిరిగినటువంటి శాఖ ఇచ్చిన నిరుద్యోగ యువతలు మరి మన దగ్గర కూడా ఆదిలాబాద్ కాకుండా తెలంగాణ మొత్తం నిరుద్యోగ యువతలందరూ కూడా మరి మిలియన్ మార్చికి హాజరు కావాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా చట్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు జేసీకే కోర్టు జడ్జి హుస్సేన్ తెలిపారు. ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వామన్రావు దేశ్పాండే, సెక్రటరీ పంత్రం శంకర్, న్యాయవాదులు మోహన్ రావు, ఆడెపు హరీష్, కుమ్మరి విజయ్, ఎస్ఐ రాజు, సామాజిక కార్యకర్త కట్ట భూమేష్, మాసం సొసైటీ చైర్మన్ మాసం అనిల్, సోలాంకి సాయి ముత్యం పాల్గొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత నాయక్ ఆదివారం జిల్లా కేంద్రానికి విచ్చేశారు. నాగ్పూర్ నుండి ఆదిలాబాద్ కు చేరుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు గిరిజన నాయకులతో సమావేశమవుతారు. ఉదయం 11 గంటలకు ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ బయలుదేరి వెళ్తారు. అక్కడ జరిగే జనార్తి గౌరవ్ దివాస్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:30 ఊటూరు బయలుదేరి ఐటీడీఏ పీఓతో సమావేశమవుతారని సమాచారం. జైనాథ్ మండలంలోని సావాపూర్ గ్రామంలో బాజీరావు బాబా పుణ్యతిథిని డప్పు చప్పుళ్లు భజన కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. బాజీరావు బాబా చూపిన మార్గంలో నడుచుకుంటూ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని మండల ఉపాధ్యక్షుడు సవపూరే విజయ్ అన్నారు.
ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కుల మతాలకు అతీతంగా గ్రామస్తులు ఏకమై బాజీరావు బాబా పుణ్యతిథి కార్యక్రమం జరుపుతున్నట్లు తెలిపారు. బాజీరావు బాబా బోధన ద్వారా ప్రజలందరూ మందు మాంసాలకు దూరమై గ్రామంలో శాంతి వాతావరణం నెలకొల్పుతున్నారని అన్నారు. బాజీరావు బాబా బేదోడ గ్రామంలో పుట్టిన ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్రలో కూడా వేలాది మంది భక్తులు ఉన్నారని అన్నారు. అనంతరం బాజీరావు బాబా పల్లకి శోభయాత్ర నిర్వహించారు. ప్రతి ఇంట్లో ఆడపడుచులు బాజీరావు బాజీబాబా పల్లెకి ప్రత్యేక పూజలు నిర్వహించారు మరియు హనుమాన్ ఆలయంలో గ్రామ పెద్దలు పూజలు నిర్వహించారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సవపురే విజయ్, ఉప సర్పంచ్ తిగని రవీందర్, సర్పంచ్ సవపురే సావిత, మాజీ సర్పంచ్ సునీల్, బాజీరావు బాబా భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో మరి బాజీరావు మహారాజు యొక్క పుణ్యతిథి మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మరి ఊరోళ్ళ సమక్షంలో కుల మతాలకు అతీతంగా సావాపూర్ గ్రామస్తులందరూ సావాపూర్లో జరుపుతున్న సందర్భంగా మరి ఈ అమ్మ నీసు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాజీరావు మహారాజు గురించి ఒక ప్రత్యేకత చెప్పాలంటే ఆయన చిన్నతనం నుంచే ఆయన తన ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయి చదువుకోకుండా కూడా ఆయన ఒక గ్రామగీత అని రాసడం జరిగింది. మరి ఆయన యొక్క నిర్లక్ష్యరాశులు ఉండి కూడా ఇవాళ ఆయన వెంట వేలాది మంది భక్తులు ఇవాళ చేసుకున్నారంటే ఆయన యొక్క గొప్పతనం. అందుకే ఈ బేలా మండలిలో కాక ఆయన బేలా మండలి బేదోడలో పుట్టిన వాసిగా ఆయన మన తెలంగాణలో కాకుండా యావత్ మహారాష్ట్రలో కూడా ఆయనకు భక్తులు వేల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి మహారాజులని ఆయన నిస్వార్థపరుడు, ఎక్కడ రూపాయి కూడా ఆశించకుండా తన దగ్గర పోయిన వాళ్లకు ఏమి ఇచ్చినా కూడా దాన్ని రిటర్న్గా ఆయన భక్తులకే వాపసు ఇచ్చటం జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో రాణించాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత విద్యార్థులకు సూచించారు. తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయు తలమడుగు మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీఓకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు గుసాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్ ఉపన్యాస పోటీలను నిర్వహించి పోటీలో గెలుపొందిన విజేతలకు టీఓ ప్రణీత చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి కూడాల రవీందర్, ఎంఈఓ నారాయణ, పాఠశాల హెచ్ఎం పీఆర్టీయు మండల అధ్యక్షుడు మహేందర్ యాదవ్, గ్రామ సర్పంచ్ భగీరథ బాయ్, ఎంపీటీసీ రేణుక, పాఠశాల చైర్మన్ సువర్ణ, గ్రామ పెద్ద ముడుపు కేదారేశ్వర్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న పిల్లల నుంచి పొద్దున్నీ ఇక్కడ ఉన్నారు అంటే చాలా సంతోషం ఉంది. మరియు పిఆర్ సంఘ బాధ్యులందరూ మంచి బాధ్యత స్వీకరించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. అంతే మన జిల్లాలో మండల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంత మంచి అంటే ఒక యాక్టివ్ పార్టీ చేసేస్తూ మంచి కార్యక్రమాన్ని మంచి సక్సెస్ఫుల్ చేశారు. మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా మనం కంటిన్యూ చేద్దాము. నా సహకారం కూడా ఉంటుంది. ఎంత పని పక్కకున్నా నేను కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ లేట్ వచ్చినా ముందు వచ్చినా నేను కంపల్సరీ నేను వస్తాను. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధ్పట్నంలోని నాగభూషణం మెమోరియల్ పాఠశాలలో వేడుకలను నిర్వహించారు. చిన్నారులు తమ డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. అనంతరం వివిధ అంశాలపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలల డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం సఖీ కేంద్రం ఆధ్వర్యంలో ఎన్వైకేఎస్ డేను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ స్వామి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్, కళాశాల అధ్యాపకులు, యువ కేంద్రం సఖీ కేంద్రం నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సతీష్ గారు మాట్లాడవలసిందిగా మరియు అదే విధంగా ఇవాళ ప్రోగ్రామ్ అంటే గడ పేరు లావణ్య మేడం, కౌన్సిలర్ తను. ఇవాళ స్టడీ సర్కిల్ సార్ గారు మరి బీ స్టడీ సర్కిల్ సార్ గారు చెప్పినట్టుగా అంటే యూత్ ద్వారా పిల్లల ద్వారా పబ్లిక్ కి సొసైటీకి సర్వ్ చేయడం మంచి పనులు చేయడం కోసం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంటే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చెప్పడం జరిగింది. సో దీనివల్ల యూత్ ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మన భారతదేశ భవిష్యత్తు మొత్తం యువత చేతుల్లోనే ఉంది. యువత తలుచుకుంటే సాధించందంటూ ఏమీ ఉండదు. సో ఈ యువత ద్వారా విలేజెస్లో రూరల్ ఏరియాస్లో ఈ యువ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ యువత ద్వారా రక్తదాన శిబిరాలు కానివ్వండి, ఇంకా వేరే అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి. మనకు తెలుసు విలేజెస్లో మన సిచ్యువేషన్స్ ఎట్లా ఉంది, చాలామందికి అవేర్నెస్ లేకపోవడం. సో మీ ద్వారా ఇలాంటి యువతనే ముందుకెళ్ళి మీ ద్వారా ఇలాంటి అవేర్నెస్ క్యాంపులు కానీ హెల్ప్ చేయడం కానీ ఏదైనా వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడం కానీ చేస్తే మన దేశ భారతదేశ ప్రథమ ప్రధాని నెహ్రూ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి ప్రథమ ప్రధానిగా నెహ్రూ అనేక సేవలు అందించారని ఏఐసిసి సభ్యురాలు గండ్ర సుజాత గుర్తు చేశారు. భారతదేశానికి స్వతంత్రం కోసం అవిరామంగా పోరాడారని, దేశ అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టౌన్ ప్రెసిడెంట్ నగేష్, మాజీ జెడ్పీటీసీ కొండ గంగాధర్, మాజీ ఎంపీటీసీ వెంకట్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్, తలమడుగు మండల అధ్యక్షుడు రాజేశ్వర్, ఉప సర్పంచ్ మల్లయ్య, మాజీ ఉప సర్పంచ్ రాజేశ్వర్, మావల మండల అధ్యక్షుడు శేఖర్, జయనాథ్ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు గంగన్న, మాజీ కౌన్సిలర్ మున్నా అశోక్, ఎస్సీసీఎల్ రాష్ట్ర కన్వీనర్ ఆడెల్లు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ నాహిద్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి, మధుకర్, ఎస్సీసీఎల్ ప్రతినిధి భూపేలి శ్రీధర్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఎస్సీసీఎల్ చైర్మన్ చంద్రాల రాహుల్, పయ్యం వెంకట్, ఇమ్రాన్, గాజు పాల్గొన్నారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని అటు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. స్పీచ్ చేయడానికి రాలే. ఇవాళ మా మేడం ఎప్పుడు చెప్పింది ఇవాళ ఈ ప్రోగ్రామ్ అంటే మీతో కూర్చొని మాట్లాడదామని వచ్చిన, అంటే నేను చెప్పేది మీరు వినేది కాదు, మీతో సుఖం మాట్లాడి ఇంటరాక్ట్ అయిదామని వచ్చిన. చేతి లేపండి, ఎవరికి ఏం కావాలో ఒకటి మా మేడం చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి సారే లీడర్స్ నెహ్రూ చౌక్ పర్ ఆజ్ బడే జోష్ సే ఔర్ బడీ ఖుషీ సే మనాయా గయా హై. పండిత్ జవహర్లాల్ నెహ్రూ జీ కా జైసే నామ్ లియా జాతా హై ఫౌరన్ యాద్ ఆ జాతే హై ఛోటే బచ్చే, యానీ ఉన్కు ఛోటే బచ్చే ఇత్నే లోగ్ హై, ఆంధ్రా కే లోగ్ హుషార్ హై. ఆజ్ వక్త్ కి నజాఫత్ కే హిసాబ్ సే తెలంగాణకు హైదరాబాద్కు జోసో ఆంధ్రా మే మిలా రే, లేకిన్ జిస్ వక్త్ భీ అగర్ తెలంగాణ వాలే అగర్ ఇన్కు అలగ్ స్టేట్ హోనా బోలే తో అలగ్ స్టేట్ దేనా బోల్ కే యే బాత్ బోలే సో, ఔర్ ఆజ్ తెలంగాణ మే జో లోగ్
तेलंगाना जिनको मिला जो बच्चों की कुर्बानी की वजह से जो सोनिया मैडम दिए तो ये श्रेय भी जो सो नेहरू जी को। ఆదిలాబాద్ రెవెన్యూ గార్డెన్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. స్థానిక గోపాలకృష్ణ విద్యా మందిర్ పాఠశాల 2004-2005 పదో తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఒకచోట కలుసుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమ గురువులను శాల్వాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. स्टेज पर है कौन से बैच में भी और हमारे स्वाति टीचर है ना, मैं तो तेलुगु स्टार्ट करता हूँ क्या के मैंने सबको रिजेक्ट करके 2003-04 बैच को सेलेक्ट किया. हमारा सर जैसे ऐसे प्रधान अध्यापक लाखों में तो मैं हिंदी सीख लिया. मैडम पुष्पलता मैडम अब दादुर वक्त दीपमाला जब तक हारिका जब तक दादुर का अर्थ क्या है. వెరీ గుడ్ ఏదో ఒకటి చెప్పాలి కరెక్ట్ చెప్తే మనం కూడా తినడు సార్ తిని చెప్పు సార్ అంటుండే మిమ్మల్ని మీ అమ్మ నాన్న రామారావు సార్ది భయమే బాగుండే ఎవరికి చెప్పలే అది కంప్లీట్ కానీ అయిన తర్వాత చెప్పాను. చిన్నోడు ఎంబీఏ డాక్టర్ సంతోష్ విద్యాసాగర్ వీళ్ళందరికీ అందరికీ మీ అందరికీ పెట్టా. కొద్దిసేపు అందుబాటులో ఉంటారని చెప్పారు వీళ్ళు. సో ఒకసారి మన మేడం ఎట్లా తెలిసింది బాబు ఇంట్లో ఉన్నాడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయాడు వారం రోజులు వచ్చే టెన్షన్ బాగా కష్టపడి మీరు మళ్ళా విద్యాసాగర్ నాకు ఫోన్ చేశాడు 4 సార్లు ఫోన్ చేశాడు అదేవిధంగా సంతోష్ వీళ్ళు అందరు పిల్లలు కూడా కష్టం అనిపిస్తుంది కానీ నేటి బాలలే రేపటి పౌరులు అని ఏ విధంగా అన్నారు మీరు అప్పటి బాలలే ఇప్పుడు నేటి పౌరులుగా మీరు జీవితంలో మరి సెటిల్ అయినందుకు చాలా చాలా సంతోషం. మాకు నాకున్నది 2 అబ్బాయిలు కానీ కొన్ని వేల మంది స్థానిక గాంధీ పార్క్ లో ఆర్యవైశ్య మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి దేవి చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం పిల్లలు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య మర్చెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బయట వంట చేసుకుని తినడం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. కార్తీక మాసంలో చేపట్టే దీపారాధన విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు విశ్వంబర్ రాజు సంతోష్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఆడ
ఇంటికి వెళ్ళినటువంటి వాడు ఆరు పరస్పర వ్యాఘ్రమ చేత ఆ జీవుడు కార్తీక పౌర్ణమి సోమవారం అంతను భాషాహస్తిమదూతలు శివదూతలు వన భోజన కార్యక్రమం ఉత్సవం అన్ని అసోసియేషన్స్ ఆర్యభాష బంధువులు పిల్లలు పెద్దలు అందరు కలిసి వన భోజన కార్యక్రమంలో పాల్గొవలసిందని మేము చెప్పడం జరిగింది. ఆ యొక్క పిలుపు మేరకు అందరు కూడా ఈ గాంధీ పార్క్ లో ఇది గత 5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి కార్యక్రమం. మరి వనభోజన కార్యక్రమం విశిష్టత ఇప్పుడే మన పంతులు గారు చెప్పడం జరిగింది. మరి వనభోజనం ఎందుకు చేయాలి? మరి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.